హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సింధు బ్లాగ్స్ అండ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే లిత్తు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట సో బర్త్డే రోజు ఏమేమి చేశాము ఏమేమి కుక్ చేసాము ఎలా సెలబ్రేట్ చేశాము అవన్నీ నేను బ్లాగ్ లాగా షూట్ చేశాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో గో నేను చెప్పాను కదండి షాపింగ్ అంతా చేసామని సో దాంట్లో ఒక పార్ట్ అనమాట లిత్తు కోసం లిత్తు బర్త్డే కోసం కొన్ని అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అని అండ్ డెకరేషన్ ఐటమ్స్ అని అలా తీసుకొచ్చాము కొన్ని ఆల్రెడీ కొన్ని తెచ్చి పెట్టేశారు ఇంట్లో బట్ అవి కాకుండా ఇంకా చిన్న చిన్న పిల్లలకి కొంచెం బాయ్స్కి అయితే కార్స్ గర్ల్స్కి అయితే డాల్స్ అలా అని తీసుకొచ్చాము సో ఇగో ఇదే చిన్న పిల్లలకి ఇలా చిన్న చిన్న డాల్స్ తీసుకొచ్చామన్నమాట ఇవి వచ్చేసి క్యాప్స్ బర్త్డే క్యాప్స్ ఉంటాయి కదా సో అవి బట్ అవి చాలా చిన్న సైజ్ అయిపోయాయి అండ్ అవి కాకుండా కొంచెం పెద్దవి మళ్ళీ తీసుకున్నాము ఇవి ప్లేట్స్ టిష్యూస్ అలా తీసుకున్నాము ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి అలా వాళ్ళు లోపల నార్మల్గా ఇచ్చారు సో అది మనం అక్కడ పేపర్స్ లాగా కనిపిస్తుంటుంది కదా అదంతా మనం అలా రౌండ్గా చేసుకోవాలి అండ్ ఇక్కడ బర్త్డే బాయ్ అండ్ గర్ల్ రెండు ఇచ్చారనమాట దీంట్లో సో అలా సెట్ లాగా వచ్చేసింది అది అండ్ ఇంకోటి ఇది వచ్చేసి ఇది కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి హ్యాపీ బర్త్డే అని వచ్చి అలా మామూలుగా బెలూన్స్ కిందికి వదిలేసాలి ఒక టైప్ ఆఫ్ డెకరేషన్ది సో మనకు నార్మల్గా ఇచ్చేస్తారు దాంట్లో ఉన్న బెలూన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని పీసెస్ బయట రాసేస్తారు అండ్ ఇది వచ్చేసి మామూలుగా స్ట్రాస్ పిల్లలకి జ్యూస్ తీసుకుంటే తీసుకోవడా స్ట్రాస్ వేసుకోవడానికి అవి అలా అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ తీసుకున్నాము ఇవి వచ్చేసి పిల్లలకి నార్మల్గా ఫేస్ మాస్కులు ఉంటాయి కదా పిల్లలకి సో అలా యూజ్ అవుతుంది ఒక్కొక్కరు ఇలా పెట్టుకోవచ్చు అనేసి తీసుకున్నాము కొన్ని దా అంటే అది కూడా ఒక ప్యాకెట్ లాగా తీసుకున్నాము దాని లోపల మంకీ అని క్యాట్ అని అలాంటి గోట్ అని ఇలాంటివి ఉన్నాయి సో మామూలుగా పిల్లలు వస్తే పెట్టుకొని ఆడుకోవడానికి ఉంటుంది కదా అనేసి అండ్ ఎవరైనా పెట్టుకోవచ్చు పెద్దోళ్ళైనా పెట్టుకోవచ్చు అందుకే ఇలా ఒక సెట్ తీసుకున్నాము వాటికి స్టిక్స్ కూడా ఉన్నాయి అంటే పాపర్స్ లాగా పెట్టుకోవడానికి నార్మల్గా ఇలా మనం హోల్డ్ చేసి ఫొటోస్ దిగుతాం కదా సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు టూ టైప్స్ అండ్ అవి వచ్చేసి చిన్నపిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నామని చెప్పాం కదా సో దాంట్లో అలా చాక్లెట్స్ చిన్న చిన్న చాక్లెట్ బాల్స్ లాగా ఉన్నాయి అలా చిన్న చిన్న సెట్స్ ఉన్నాయన్నమాట అలానే వేసి ఇచ్చేద్దాం అనేసి తీసుకున్నాము ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాగ్స్ కొంచెం సైజ్ పెద్దగా అయింది బట్ గిఫ్ట్స్ లోపల ఎక్కువ ఉంటాయి కదా అనేసి అలా తీసుకున్నాము ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది నార్మల్గా ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే అది ఇందాక చెప్పాను కదా పేపర్ది అదంతా ఫోల్డ్ చేసి శారీకి కింద హ్యాంగింగ్స్ ఎలా ఉంటే అలా పెట్టేసేయాలి సో మేము అటు అలా చేస్తుంటే మళ్ళీ ఇతో ఏం చేస్తారు చూడండి మంచిగా ఇల్లు అంతా పందరేశాడు అద దాంట్లో కొన్ని గిఫ్ట్స్ ప్యాకేజ్లలో ఇలా రిబ్బన్స్ వస్తాయి కదా సో మనం కట్టడానికి ఆ రిబ్బన్ అంతా కొంచెం పెద్ద రిబ్బన్ కనిపిస్తే అది అంతా తీసి అలా ఓపెన్ చేసి ఆడుకుంటున్నాడు అండ్ కొంచెం ఫస్ట్ వచ్చిన రిబ్బన్కి మేము ఆల్రెడీ అది కట్టేసి రెడీగా పెట్టాము హ్యాపీ బర్త్డే బాయ్ అని అండ్ తర్వాత దీనికి నేను చెప్పాను కదా శారీకి మనం అలా కింద హ్యాంగింగ్స్ లాగా పెడతామని సో అలా పేపర్స్ తీసుకొని అలా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసి మనం స్టిక్ చేయాలి స్టిక్ కూడా కాదు ఇక అది కట్టడానికి కూడా సపరేట్ చిన్న థ్రెడ్స్ టైప్ ఇచ్చారు వాళ్ళు దాంట్లోనే సో అలా కట్టేసేయాలి లాస్ట్ టైం ఏమో మా అక్క వాళ్ళు ఉన్నారు ఈసారి లేరు ఈసారి బర్త్డేకి ఏమో మేము ఉన్నాం వాళ్ళు లేరు అనమాట సో లాస్ట్ టైం ఇంక కొంచెం హెవీగా చేసినారు డెకరేషన్ బట్ ఈసారి కొంచెం సింపుల్గానే చేసాము మరీ అంత హెవీగా చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాల్స్కి ఏదన్నా స్టిక్ చేద్దామని ప్లాస్టర్ అలా పెడితే అది వెంటనే ఊడొచ్చేసి వాల్కున్న పెయింటింగ్ కూడా వస్తుంది సో అందుకని మేము నార్మల్గా అవి హుక్స్ ఉంటాయి కదా సో వాటితోని అలా చేసి కట్టేసాము వాల్కి పెట్టేసి ఎమ్మటి తీసేయొచ్చని అలా అయితే ఈజీగా ఉంటుంది అదే ప్లాస్టర్ పెడితే ఇంకేమన్నా పెడితే అమ్మటే మనకు వాల్కున్న పెయింటింగ్ అంతా ఊడిపోతుంది సో ఆల్రెడీ అక్కడ ఉన్నది కొంచెం డిజైన్గానే ఉంది పెయింటింగ్ అంతా కనిపించట్లేదు వీడియోలో కానీ నార్మల్గా అయితే కొంచెం షైనీ షైనీగా ఉంటుంది వాళ్ళది వాల్ సో దాంట్లో ఇది ఇలా సెట్ చేసాం అనమాట హ్యాపీ బర్త్డే బాయ్ అని అలా పెట్టేసి ఆయన కింద ఇలా లైన్గా ఇందాక నేను చెప్పాను కదా పేపర్స్ ఇవి దాంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి బట్ ఇవైతే కొంచెం బ్రైట్గా కనిపిస్తుందని మేము ఇవి సెట్ చేసాం ఇక్కడ పీసెస్ అన్నా మనం సెట్ చేసుకోవచ్చు కానీ థ్రెడ్స్ వాళ్ళు లిమిటెడే ఇచ్చారనమాట మిగతావి మనం ఓన్గా థ్రెడ్స్ ఏమన్నా ఇలా రిబ్బన్స్ ఉంటాయి కదా సో వాటితోని అలా కట్టేసి పెట్టేయాలి ఎప్పుడు హెవీ డెకరేషన్ ఎందుకని మేము ఇలా ఈసారి కొంచెం సింపుల్గా ట్రై చేసామండి అంటే నార్మల్గా ఏమి ఉండదు అండ్ ఇలా హ్యాపీ బర్త్డే బాయ్ అనేసి వచ్చేసి కిందంతా అలా పేపర్స్తోని హ్యాంగింగ్స్ వచ్చినట్టు వస్తాయి అండ్ ఇందాక నేను సెకండ్ది కూడా టూ తీసుకున్నాం ప్యాకెట్స్ అని చెప్పాను కదా డెకరేషన్వి సో దాంట్లో ఫస్ట్ది అయితే ఇదొ ఇదొకటి అండ్ ఇంకోటి ఏమో అలా బెలూన్స్ అన్ని కిందికి వదిలేసేది డెకరేషన్ అని చెప్పాను కదా సో అలా కూడా ట్రై చేసాం మేము బట్ మొత్తం క్లమ్జీగా అయిపోతుందని ఇక అది సెట్ చేయకుండా తీసేసామన్నమాట ఆల్రెడీ ఒకసారి పెట్టి చూసాము బట్ అంత అనిపించలేదు తర్వాత ఒకసారి ఇది మొత్తం డెకరేషన్ ఈ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దామని అనుకొని అది తీసేసామన్నమాట అండ్ ఇంకోటి ఇది కాకుండా త్రీ అనేది లెటర్ గురించి సారీ నెంబర్ గురించి తిరిగామని చెప్పాను కదా సో అది కూడా ఇంకా దీంట్లో సెట్ చేయాలి అది గుర్తు రాలేదు సడన్గా నార్మల్గా డెకరేషన్ అంతా చేసినాక లాస్ట్కి అది గుర్తొచ్చిందనమాట అది పెట్టడానికి కూడా మాకు కొంచెం టైం పట్టింది సో అలాగే అన్నీ మాట్లాడుకుంటూ సెట్ చేస్తూ ఉన్నాము అప్పుడే మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు విష్ చేయడానికి వాళ్ళు ఇండియాలో ఉన్నారు కదా సో అందుకే వీడియో కాల్ చేశారనమాట అది వీడియో కాల్ మాట్లాడుతుంటే నేను అలా రికార్డ్ చేశాను వాళ్ళు ఈసారి మిస్ అయిపోయారు ఎందుకంటే ఇండియాకి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఉండడం కుదరలేదు అని నేను చెప్పాను కదా ఇందాక అటు ఒకటి ఇటు ఒకటి బెలూన్స్ లాగా సెట్ చేస్తామని సో అది ట్రై చేస్తున్నాము హెవీగా అయిపోతేనేమో రిబ్బన్ తెగిపోతుంది బెలూన్ అంత వెయిట్ ఉండకుండా మనకు చిన్న హుక్సే పెట్టాం కాబట్టి వాళ్ళకి అంత వెయిట్ అది ఆపట్లేదు సో సరే అనేసి మళ్ళీ ట్రై చేస్తున్నాం అనమాట బెలూన్స్ ఎలా సెట్ చేద్దామండి ఎందుకంటే ఓన్లీ ఇలా హ్యాపీ బర్త్డే అని ఉండి కింద అలా హ్యాంగింగ్స్ వస్తే అంత అట్రాక్షన్గా అనిపించలేదు మాకు సో అందుకే ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి చూసామన్నమాట ఇలా పెడితే సెట్ అవుతుంది అనేసి ఎక్కువ డెకరేషన్ వద్దనుకున్నాం బట్ సింపుల్గా అయినా మంచిగా అట్రాక్టివ్గా ఉండాలి కదా అనేసి మేము అలా సెట్ చేస్తున్నాం మేము ఒక ఒక సైడ్ అలా అన్ని సెట్ చేస్తుంటే ఇంకో సైడ్ అది ప్లాస్టర్ లేదు దానికి చిన్న డాట్స్ ఉంటాయి కదా సో ఆ డాట్స్తోని కవర్ చేద్దాం అనేసి పెడితే అట్లా బాయ్ అనేది కింద ఊడి పడిపోయింది సో మళ్ళీ మధ్యలో అది అంతా సెట్ చేసి దూరం వచ్చి మళ్ళీ అది లెటర్స్ అన్నీ కరెక్ట్గా స్ట్రేట్గా ఉన్నాయా లేదా అలా చూసి అన్నీ సెట్ చేసాము అండ్ లాస్ట్కి ఇలా మళ్ళీ కింద ఫైవ్ బెలూన్స్ అయితే నార్మల్గా అలా కట్టాము ఎందుకంటే లిత్తు హైట్కి సరిపోతుంది అది అందుకే అలా సెట్ అనమాట ఎందుకంటే మరీ పైకి అయిపోతేనేమో లిత్తు కిందికి అయిపోతాడు సో కొంచెం వాడి హైటెక్ చూసుకొని అలా డెకరేషన్ చేశాము మామూలుగా ఇలా డెకరేషన్ ఐటమ్స్ వచ్చినప్పుడు దాంతో పాటే లోపల ఇలా డాట్స్ అని వస్తుంది కదా గ్లూ డాట్స్ అని సో ఆ డాట్స్తో పెడదామని ఫస్ట్ ఒకసారి అంతా ట్రై చేశాము బట్ అది అస్సలు ఆగట్లేదు ఈజీగా పడిపోతున్నాయి సో పెట్టి కూడా ఒకసారి వేస్ట్ అనమాట ఎందుకంటే అన్ని పెట్టిన తర్వాత కొద్దిసేపు ఆగినట్టు ఆగి మళ్ళీ పడిపోతున్నాయి ఇక్కడ యూకేలో ఇక్కడ వాల్స్కి మాత్రం ఆ గ్లూ డాట్స్ అయితే అస్సలు స్టిక్ అవ్వట్లేదు సో మాకేం చేయాలి మళ్ళీ అర్థం కాక ప్లాస్టర్తోనే కొంచెం కవర్ చేసాము అంటే లైట్గా అలా అతికి అతికించినట్టు అలా పెట్టి కవర్ చేసాము కొన్ని అండ్ కొన్ని ఏమో ఇలా గ్లూ డాట్స్ పెట్టాము ఎందుకంటే ఫంక్షన్ అయిపోగానే ఇలా బర్త్డే ఫంక్షన్ అయిపోగానే తీసి పక్కన పెట్టేద్దాం అనేసి సో తొందర తొందర మళ్ళీ సెట్ చేసామన్నమాట అండ్ ఈ హ్యాపీ బర్త్డేకి కొంచెం లెటర్స్ అటు ఇటు స్టైలిష్గా ఉండేసరికి దూరం నుంచి అంత కనిపించలేదు సో అయినా కూడా కొంచెం అలా సెట్ చేసి పెట్టాము ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా హ్యాపీ అనేది దాంట్లో ఏ సరిగ్గా కనిపించలేదు సో సెట్ అయితే చేసి పెట్టాము అంతలోపు కొన్ని బెలూన్స్ పగిలిపోవడము మళ్ళీ కొన్ని ఏమో నార్మల్గా అలానే ఒకటి ఊడి ఒకటి అలానే స్టిక్ అయి ఉండడము సో ఇలా ఉండడం జరిగింది అయినా కూడా మళ్ళీ పడిపోయిన కొద్దీ మళ్ళీ ఒకసారి తీసి మంచిగా స్టిక్ చేసాము సో నేను చెప్పాను కదా త్రీ నెంబర్ది మెయిన్ టాస్క్ ఇది అనమాట ఇప్పుడు అది ఎక్కడ సెట్ చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు మధ్యలో పెడదామంటేనేమో ఆ త్రీ అనేది కొంచెం పెద్దగా వచ్చేసరికి హైట్కి కింద బాయ్ అనేది కవర్ అయిపోతుంది అలా సైడ్కి ఇలా సెట్ చేద్దామా అని అనుకున్నాము ఒకసారి అయితే పెట్టి చూసాము మధ్యలో సైడ్కి పెట్టకముందు మధ్యలో పెట్టి చూసాం కానీ అక్కడ మధ్యలో హుక్ ఉండేసరికి సో అది సెట్ అవ్వట్లేదు అండ్ మేమేమనుకున్నాము కొంచెం నార్మల్ సైజ్ వస్తుందేమో అని అనుకున్నాం ప్యాకెట్ అయితే చిన్నగా ఉండే త్రీ లీటర్స్ది ఎయిర్ ఫిల్ చేయకముందు చిన్నగా ఉంటుంది కదా మనం కొన్నప్పుడు సో ఇంతే సైజ్ ఉంటుంది కదా అని తీసుకుంటే అది ఓపెన్ చేస్తే ఇంత పెద్ద సైజ్ అయిపోయింది సో అది ఎక్కడ సెట్ చేయాలన్నా మాకు అర్థం అవ్వలేదు అంటే లెఫ్ట్ సైడ్ పెడదామా రైట్ సైడ్ పెడదామా అని గ్లూ డాట్స్తో వచ్చిన కష్టం అది అసలు అది అతుక్కోవట్లేదు ఆల్రెడీ పెట్టి తీసాక కూడా మళ్ళీ సేమ్ అలానే అది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇలా పడిపోతుంది సో ఎన్ని పెట్టినా కూడా అంతే ఉన్నాయి బట్ అయినా కూడా కొంచెం ఒకసారి ట్రై చేద్దాము ఎక్కువ పెట్టేసి అనేసి ఆ గ్లూడాట్స్ అన్నీ దానికి పెట్టేస్తున్నారు ఎందుకంటే మనం తీసుకుంది వెతికి వెతికి తీసుకుంది వాడికి నెంబర్ కోసం కదా త్రీ ఇయర్స్ అని సో అది అలా వదిలేస్తే బాగోదు అండ్ కొంచెం ఎంటీగా అనిపిస్తుంది సైడ్కి అనేసి మేము ఈ త్రీ నెంబర్ని ఇక్కడ సెట్ చేద్దాం ఎలానో అలా అనేసి మొత్తం గ్లూ అంతా ఫిల్ చేసాం అంతలోపు మళ్ళీ ఇతకి దొరికిన దొరికినట్టు మొత్తం తీసి ఆడుకోవడము బెలూన్స్ పగిలిపోవడము అండ్ నేను చెప్పాను కదా జ్యూస్ కోసం అని గ్లాసెస్ సో అన్నీ అవి తీసేసి దాంట్లో దీంట్లో వాటర్ వేసి ఎంచక్క ఆడుకున్నాడు అనమాట మేము ఒక సైడ్ ఇది చేస్తుంటే ఒక సైడ్ వాడు పని వాడు చేసుకుంటూ వెళ్ళాడు అండ్ ఇది వచ్చేసి ఇంకా కిట్స్ వచ్చారు కదా మళ్ళీ చాక్లెట్స్ ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి పెడతామని ఈ కుక్కీస్ ఇలాంటివి మామూలుగా కిట్స్ అని తీసుకొచ్చాము సో ఒక ప్లేట్లోనేమో కుక్కీస్ ఒక ప్లేట్లోనేమో కప్ కేక్స్ ముందే తీసుకొచ్చి బయట పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ పిల్లలు కొంచెం చేతులు పెడుతుంటారు కదా సో అందుకే అనేసి కొంచెం అయినాక తీసుకొచ్చి పెట్టేసాము సో అంతలోపే లిత్తు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇక పాపతోనే ఆడుకుంటూ ఉన్నాడు లిత్తు లాస్ట్కైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదంతా డెకరేషన్ అనమాట నేను చెప్పాను కదా కొంచెం బెలూన్స్ కోసం ఇబ్బంది అవుతుందని ఎలానో అలా సెట్ అయితే చేసి పెట్టేశాము మొత్తానికి ఆ టేబుల్ మీద ఉన్న కవర్ కూడా అది కూడా పేపర్ బట్ క్లాత్ లాగా కనిపిస్తుంది మనకి అది కూడా ఒక మేము డెకరేషన్ స్టఫ్ తీసుకొచ్చేటప్పుడే వాళ్ళు ముందే తీసుకొచ్చి పెట్టేశారు సో ఇది వచ్చేసి డెకరేషన్ టేబుల్ అనమాట అండ్ దీని మీద కేక్ పెట్టేసాము టిష్యూస్ అండ్ నెక్స్ట్ కప్ కేక్స్ కుక్కీస్ అండ్ పిల్లలకి క్యాప్స్ పెట్టుకుంటారు కదా బర్త్డే క్యాప్స్ అది ఒకటి అండ్ ఇది వచ్చేసి కేక్ సో ఇలా అన్నీ టేబుల్ మీద సెట్ చేసి పెట్టేసామండి సో కొంచెం పిల్లలు వచ్చాక అప్పుడు అనేసి అండ్ కేక్ కట్ చేసే టైం వచ్చేసింది ఇదే మేము లిత్విక్కి తీసుకున్న కేక్ హ్యాపీ బర్త్డే లిత్విక్ అని వచ్చింది చూడండి సో ఈ కేక్ తీసుకున్నాక ఇక లిత్ రెడీ అయిపోయాడు అండ్ రెడీగా ఉన్నాడు అనమాట ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అని సో మేము హ్యాపీ బర్త్డే వీళ్ళ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి క్యాండిల్స్ అని చెప్పాను కదా నేను ఇది సిల్వర్ది బాగుంది అని సో అదే మేము అక్కడ ప్లేస్ చేసి పెట్టేశాము సో దాని తర్వాత కేక్ కటింగ్ ఉందని అండ్ పిల్లలు అప్పుడు నైట్ అయిపోయింది కదా సో ఎక్కువ ఇద్దరు పిల్లలే వచ్చారు అండ్ చాలా మందిని పిలిచారు కానీ షిఫ్ట్స్కి వెళ్ళి బిజీగా ఉండే సో కుదరలేదు అండ్ స్టార్ట్ అయిపోయింది కాత్తు బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తున్నాడు చూడండి ఇవన్నీ ఎప్పుడు ఊదేసేయాలా అని చూస్తున్నాడు వాడికి బాగా హ్యాపీనెస్ ఎక్కువ అయిపోయింది అనమాట సో అందరు ఉన్నారు కదా చుట్టూ అని రెడీ ఉన్నాడు అనమాట ఎప్పుడు క్యాండిల్ చూద్దామని సో అదే ముట్టిస్తున్న కొద్ది ఆల్రెడీ అంటనే ఉన్నాడు మధ్యలో సో అన్నీ ముట్టించేశాక ఒకటేసారి స్టార్ట్ చేద్దామని మళ్ళీ ఆపేసి అదిగో లాస్ట్కి హ్యాపీ బర్త్డే అయిపోయింది లిత్తుది సో అలా వాళ్ళిత్తు బర్త్డే బాగా ఎంజాయ్ చేసామండి పిల్లలు వచ్చారు కదా ఇంకా పిల్లలతో చాలాసేపు ఆడుకున్నాడు ఆ రోజు నైట్ అయితే అసలు లేట్గా పడుకున్నాడు మామూలుగా అయితే కొంచెం డే అంతా ఆడుకొని తొందరగానే పడుకుంటాడు బట్ ఆ రోజు చాలా ఆడుకునేసరికి వాడికి పాపం కాళ్ళు చేతులు రెండు నొప్పులు అయినా ఆట ఆడుకోవాలి మళ్ళీ మనం సో అలా పిల్లలతో బాగాసేపు ఆడుకొని అప్పుడు లాస్ట్కి మళ్ళీ పడుకున్నాడు సో ఈ చిన్న బేబీ వచ్చిందనమాట ఆ రోజు ఇంటికి బేబీ చాలా క్యూట్గా ఉంది అండి ఈ బేబీని నేను అనేసి ఒకటే చాలాసార్లు అడిగాడు చెల్లిని అంటే నేను పట్టుకుంటాను కానీ వెయిట్ మొయ్యలేడు కదా మళ్ళీ కింద వేస్తాడేమో అనేసి ఇవ్వలేదు బట్ చాలాసేపు అడిగాడు వాడు నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా చెల్లినని సో అలా కొంతసేపు అయ్యాక ఇంకా అందరం ఫొటోస్ దిగడము వీడియోస్ తీయడము నేనైతే మొత్తం లాగా షూట్ చేద్దామని అన్ని వీడియోస్ ఇలా తీస్తూనే ఉన్నాను నా సందీప్ అయితే ఫొటోస్ తీస్తున్నాడు సో అలా లిత్ బర్త్డే అలా జరిగిందనమాట ఇవన్నీ చిన్న పిల్లలకి మెమొరీస్ లాగా ఉండిపోతాయండి నార్మల్గా లిత్తు బర్త్డే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటి వాడు పె కొంచెం పెద్ద అయ్యాక చూసుకుంటాడు కదా సో ఇవన్నీ మంచిగా మెమొరీస్ లాగా గుర్తుండిపోతాయి లిత్తుకి లిత్తుకి పెద్ద అయ్యాక మంచిగా చూసుకోవచ్చు ఇవన్నీ వీడియోస్ ఆయన బర్త్డే ఎలా అయిందని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడని అన్ని వీడియోస్ చూసుకోవచ్చు సో మేము కూడా ఇక లిత్తుకి విష్ చేసి కేక్ తినిపించాము బాగానే హ్యాపీగా జరిగిపోయింది మంచిగా జరిగింది లిత్తు బర్త్డే అయితే లిత్తుకి చాలా హ్యాపీ అండి ఇట్లా ఇంటి నిండా అందరూ ఉండాలి మంచిగా ఆడుకుంటాడు ఇంకా పిల్లలు ఉంటాయి అయితే ఇంకా నార్మల్గా కాదు ఇక హైపర్గా ఆడుకుంటాడు సో యాక్టివ్గా కూడా ఉంటాడు ఎవరు లేకుంటే తను ఒక్కడే ఉండి ఆడుకోవాల్సి వస్తుంది సో ఇలా మేము ఉన్నప్పుడన్నా ఇంకా ఎక్కువ మంచిగా ఆడుకుంటాడు లేట్గా పడుకుంటాడు మేము ఎంతసేపు ఉంటే అంతసేపు మాతోనే కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు లేకపోతే మామూలుగా మొబైల్లో వీడియోస్ చూస్తూ అలా కొంచెం ఉండి ఉండి అలానే పడుకుంటాడు అలసిపోయి సో మేము ఎలా స్టిల్స్ పెట్టి ఫోటో దిగుతామో అలా ట్రై చేస్తున్నాడు అలా కాదు ఇలా అని చెప్తున్నాడు అనమాట సో నార్మల్గా ఫొటోస్ దిగడంలో కూడా మంచిగా దిగుతాడు అండ్ ఫొటోస్ కూడా వాడు మంచిగా దింపుతాడు ఎవరినన్నా మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ అలా బయటకు వెళ్తున్నప్పుడు కానీ వాడి దగ్గర ఫోన్ ఉంటే మంచిగా అలా క్యాండడ్ ఫొటోస్ అని అనుకో అంటాం కదా మనం సో అలాంటివి బాగా తీస్తూ ఉంటాడు సో మేమంతా అయిపోయాక అలా బేబీతోని మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని అలా వీడియో తీసి అండ్ ఫొటోస్ కూడా దిగాము అలా లిత్తు బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగిపోయినాయండి సో చూసారు కదండీ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్